करोना वायरस वेमुलवाड़ा पट्टणम लो कोरलु चास्तू रोज रोजुकु प्रभावं चूपिंचडंतो सुभाष नगर लो इप्पटिके 3 पॉजिटिव केसुलु नमोदय्यायि। దీంతో అధికారులు సుభాష్ నగర్ రోడ్ ను రెడ్ జోన్ గా ప్రకటించి ఎవరు ఇంట్లో నుండి బయటకు రావొద్దని చెప్పడంతో నిత్యావసరాల కోసం కాలనీ వాసులు ఎదురు చూస్తున్నారు। ఈ సమయంలో టిఆర్ కేటర్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు తోట రామ్ కుమార్ ఆదేశాల మేరకు కాలనీ వాసులకు అభయం కల్పిస్తూ ట్రస్ట్ ప్రతినిధులు ఆదివారం తమ వంతు సహాయంగా ప్రతి ఇంటికి కూరగాయలను కోడిగుడ్లను పంపిణీ చేసి ఆదర్శంగా నిలుస్తున్నారు। ఈ పంపిణీ కార్యక్రమానికి మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవీరాజు హాజరై మాట్లాడుతూ కాలనీ వాసులు ఇలాంటి భయాందోళనకు గురి కాకుండా ఎవరి ఇంట్లో వారు నిర్బంధంలో ఉండాలన్నారు। వారికి అవసరమైన సేవలు ఏర్పాటు చేస్తామని తెలిపారు। రెడ్ జోన్ వాసులకు మేమున్నామంటూ టిఆర్కే ట్రస్ట్ ప్రతినిధులు ముందుకు రావడం ఎంతో అభినందనీయమన్నారు। అనంతరం ట్రస్ట్ డైరెక్టర్ మెట్టల మహేష్ కుమార్ మాట్లాడుతూ సమాజ సేవ చేయడానికి మా ట్రస్ట్ ఎల్లప్పుడూ ముందుంటుందని ఇందులో భాగంగానే రెడ్ జోన్ వాసులకు అవసరమైన సౌకర్యాలను కావాల్సిన కూరగాయలు అందించామని తెలిపారు। ఈ పంపిణీ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఏఈ శ్రవణ్ కుమార్, వార్డ్ కౌన్సిలర్లు ఇప్పపుల అజయ్, కందుల శ్రీలత, క్రాంతి కుమార్, మున్సిపల్ సిబ్బంది, టీఆర్కే ప్రతినిధులు పాల్గొన్నారు। కాగా దుబాయ్ నుండి తోట రామ్ కుమార్ మాట్లాడుతూ ప్రజలు ఇంట్లోనే ఉండి లాక్డౌన్ కు సహకరించాలని కోరారు। రెడ్ జోన్ గా ప్రకటించిన సుభాష్ నగర్ లో తమ ట్రస్ట్ తరపున 800 కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేస్తున్నట్లు వివరించారు। ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు। రెడ్ జోన్ పరిధిలో కోట రామ్ కుమార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా దాదాపు 800 కుటుంబాలకు 5 రకాల కూరగాయలు 6 ఎగ్స్ ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ చైర్పర్సన్ గారు, గౌరవ కౌన్సిలర్ కాంతి కుమార్ గారు, అజయ్ గారు అందరికీ పురపాల సంఘం తరపున ప్లస్ మా సిబ్బంది అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం। ప్లస్ స్పెషల్గా తోట రామ్ కుమార్ చారిటబుల్ ట్రస్ట్ గారికి స్పెషల్ థ్యాంక్స్। మరి సుభాష్ నగర్ ఏరియాలో సంబంధించిన 4 వ్యక్తులలో మరో ఇద్దరికి కూడా పాజిటివ్ రావడం చాలా బాధాకరం। మరి ఈ పాజిటివ్ కేసులు రావడం వల్ల మరి ఇంకా కొన్ని ప్రాంతాలు కూడా రెడ్ జోన్ అలర్ట్ చేయడం జరుగుతుంది। మరి దానికి పట్టణ ప్రజలు సహకరించగలరు అంటే మున్సిపల్ సిబ్బంది కావచ్చు, వైద్య సిబ్బంది కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ సహకరించండి। మరి ప్రజలెవరూ బ్యాలెన్స్ గురి కాకుండా మన మున్సిపల్ తరఫు నుంచి మరి ఇంకా ఏమేమి చేయగలుగుతామో మన గౌరవ సభ్యులు కూడా మరి రెడ్ జోన్ ఇంకా పెరుగుతుంది కాబట్టి మరి మీరు ఇంకా ఏ విధంగా చర్యలు తీసుకోవడం దాన్ని తూత తప్పకుండా పాటించి మరి గౌరవ శాసనసభ్యుల ఆదేశాల మేరకు మేము పాటించడం జరుగుతుంది। అదేవిధంగా ఈరోజు సుభాష్ నగర్ ప్రాంతంలోని రెడ్ జోన్ ఉన్న ప్రాంతంలో దాదాపు 800 కుటుంబాలకు టీఆర్కే చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ట్రస్ట్ మెంబర్స్ ద్వారా ఇవాళ నిత్యావసర సరుకులు అంటే కూరగాయలు ప్లస్ కోడిగుడ్లు పంపిణీ చేయడం జరిగింది। ఎవరు వారికి కూడా సహకరించండి, ఏమైనా రాకపోతే మీరు ఫోన్ ద్వారా కూడా తెలియజేయవచ్చు। ఎవరు నిరాశ పడకుండా మీరు ఫోన్ ద్వారా తెలియజేస్తే మీ సిబ్బంది ఎప్పుడు అలర్ట్గా ఉంటారు, మరి మీకు కావాల్సిన సరుకులు వారికి మీరు అందించడం జరుగుతుంది। మరి కరోనా పాజిటివ్ రావడం వల్ల ప్రతి ఎవరు భయాందోళనకు గురి కాకుండా మన వైద్య సిబ్బందికి, మన మున్సిపల్ సిబ్బందికి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ సహకరిస్తేనే మరి కరోనా కట్టడిని మనం అరికట్టవచ్చు। సుభాష్ నగర్లో రెడ్ జోన్ ఉన్న ఏరియాలో ఈరోజు టీఆర్కే చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 800 కుటుంబాలకి 5 రకాల కూరగాయలతో పాటు కొడుగుడ్లు పంపిణీ చేయడం జరిగింది। ఇందులో మన మున్సిపల్ చైర్మన్ గారు రామిత మాధవీరాజు గారు, అలాగే కౌన్సిలర్ ఇప్పపుల అజయ్, క్రాంతి గారు, అలాగే మున్సిపల్ సిబ్బంది వారు చాలా సహకరించారు, అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు। అలాగే రావున రోజుల్లో కూడా ప్రతి ఒక్కరికి టీఆర్కే చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఎలాంటి సహాయం ఉన్నా ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి ప్రతి ఒక్క వేములవాడ పట్టణ ప్రజలందరికీ తెలియజేస్తున్నాము। కోవిడ్-19 మన వేములవాడ పట్టణ ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు, అందరు బాగుండాలని శ్రీ రాజేశ్వర స్వామిని కోరుకుంటున్నాను। అలాగే ఈరోజు సుభాష్ నగర్ అండ్ ఇంకా వేరే వార్డులన్నీ రెడ్ అలవాటు చేసిండ్రు, రెడ్ జోన్ అలవాటు చేసిండ్రు, దానికి టీఆర్కే చార్టేబుల్ అండ్ 800 మందికి ఈరోజు కూరగాయలు అండ్ ఎగ్ సదుపాయం చేసుకు జరిగింది। సో ఇంటింటికి పోయి మేమే ఇచ్చి వాళ్ళ మంచి చెట్లు అన్ని తెలుసుకుంటున్నాం, సో విత్ పర్మిషన్ కొద్దీ। సో రెడ్ జోన్ ఉన్న వాళ్ళందరికీ ఈరోజు టీఆర్కే చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థ అందరూ వచ్చేసి వాళ్ళు ప్రతి ఇంటింటికి ఇవ్వడం జరిగింది। దయచేసి మీరందరూ అండ్ స్టే హోమ్ ఉండాలి। సో ఎప్పుడు ఎక్కడున్నా కానీ ఎవరున్నా కానీ ఇంట్లున్నా కానీ అందరూ మంచిగా జాగ్రత్తగా అన్ని పాటించి జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను। మళ్ళా ఈ డైలీ ఏదున్నా కానీ ఏదో ఒక జూన్ లా మేము చేస్తూనే ఉంటున్నాం అన్నట్టు
సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ రెడ్ జోన్ అలౌడ్ చేసింది కాబట్టి మేము ఒక 800 కుటుంబాలకు ఈ రోజు కూరగాయలు కొడుగులు పంపకం చేసింది టిఆర్కే చార్టర్ ట్రస్ట్ శ్రీ తోట రామ్ కుమార్ దుబాయ్ థాంక్యూ।